మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చనపల్లి గ్రామానికి సమయానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న విద్యార్థినులు తమ గ్రామం నుంచి జిల్లా కేంద్రమైనటువంటి మెదక్లో గల కళాశాలకు వెళ్ళడానికి సమయానికి బస్సు రాక గ్రామం నుండి పీడబ్ల్యూ మెయిన్ రోడ్డు వరకు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నామని, అలాగే టైంకు కళాశాలకు అందక క్లాసులు మిస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి గంటకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి గంటకు 1 ట్రిప్పు చొప్పున వచ్చేది. ఇప్పుడు కేవలం ఉదయం సాయంత్రం 2 ట్రిప్పులు మాత్రమే వస్తుందని, ఇందువల్ల స్కూలుకు కళాశాలకు వెళ్లే విద్యార్థులే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు, ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా సమయానికి బస్సులు వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను, గ్రామస్తులు, స్కూల్ మరియు కళాశాలకు వెళ్లే విద్యార్థులు కోరుతున్నారు. టుడే టీవీ రిపోర్టర్ అహ్మద్ మెదక్. డైలీ రోడ్ కి నడుచుకుంటూ పోవడం అయితే 2 కిలోమీటర్ల దూరం ఉంది. దయచేసి మాకు బస్సు వేయాల్సి వేయవలసిందిగా అధికారులను కోరుతున్నాను.